మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారి ఫోర్జరీ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ ఎపిసోడ్ చివరికి సుప్రీంకోర్టుకు చేరిన సంగతి మనకు తెలుసు. అయ్యన్న పాత్రుడు గారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆ తర్వాత ఆక్రమించారని చెప్పి అధికారులు దాన్ని కూల్చివేయడం కోసం వెళ్తే తాను హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ వేసిన సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు హైకోర్టుకు సమర్పిస్తే ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇంజనీర్ ఆయన మల్లికార్జున ఆ సంతకం నాది కాదు ఫోర్జరీ చేశారని చెప్పి ఆయన హైకోర్టుకు చెప్పడం, అయినా కూడా హైకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అండ్ అయ్యన్న పాత్రుడు గారి గోడ కూల్చివేసినందుకు ఆ ఖర్చు కూడా అధికారుల దగ్గర నుంచి వసూలు చేస్తాం, వాళ్ళే వసూలు చేసి ఇవ్వాలి, ఇకపోతే మీరే కట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి అని కూడా అప్పుడు హైకోర్టు చెప్పింది. ఈ క్రమంలో వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వ పోలీసులు వేసినటువంటి సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ను విచారించినటువంటి ఎంఆర్ షా, సిటీ రవీంద్ర వీళ్ళతో కూడినటువంటి సిటీ రవికుమార్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటీ రవికుమార్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫోర్జరీ కేసు విచారణలో ఉంది, విచారణలో ఉన్న ఒక కేసు మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి అని చెప్పి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసుకొని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి అయ్యన్న పాత్రుడి గారి మీద ఐపీసీ 467 కింద, అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని ఫోర్జరీ చేయడం, దీని కింద విచారణ చెయ్యొచ్చు అని చెప్పి అలో చేసింది విచారణ చేయడం. విచారణ చేయకుండా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసింది, విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు ఈ ఫోర్జరీ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు, మళ్ళీ నోటీసులు ఇస్తారు, డెఫినెట్లీ విచారణ కూడా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇది నిజమని తేలితే చట్ట ప్రకారం అయ్యన్న పాత్రుడు గారి మీద డెఫినెట్లీ పోలీసులు అయితే ముందుకెళ్తారు. సో సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి మీద ఈ ఫోర్జరీ కేసు విషయంలో నెక్స్ట్ స్టెప్ పోలీసులది ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దాం.